ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంతో వస్తున్న అన్నదాత సుఖీభవ చిత్రానికి సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంపై మాజీ ఎంపీ రైతు నాయకుడు ఎల్లమంచిలి శివాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్నదాత బతకాలి, బతికించాలనే నేపథ్యంతో తీసిన సినిమాను అడ్డుకోవటం భావ్యం కాదన్నారు. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారిని వసూలు చేయకుండా వదిలేస్తున్నారన్న ఆయన, రుణాలు తీసుకున్న రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను ఎంపీలు మీరు విమర్శిస్తున్నారు, దాన్ని తీసేయమంటే ఆ భాగాలను కట్ చేసి మళ్ళీ క్లీన్ చేసి చూపించారు. సెన్సార్ వారికి చూపిస్తే అసలు ఈ జీఎస్టీ పెద్ద నోట్లు రద్దు, ఈ రుణాలు రద్దు, వీటి సంగతి వద్దు మీకు, అది కూడా తీసేయమన్నారు. అది కూడా తీసేస్తే ఆ కథా వస్తువులు అసలు గుండెకాయ పోతుంది మాకు, ఆ సినిమా అసలు అర్థమే లేదని చెప్పి ఆయన వాళ్ళు. నారాయణమూర్తి చేసిన సినిమాని మరి సెన్సార్ చేయకుండా ఇబ్బందులు పెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని ఇప్పుడు డివిజన్కి దీన్ని పునఃపరిశీలించమని అప్పీలు చేసుకున్నారు కనుక నారాయణమూర్తి, దాన్ని జీవిత దానికి ఆ కమిటీకి అధ్యక్షుడు ఆమెనా సరే దీంట్లో ఉన్న మనిషిని గ్రహించి విడుదలకు అనుమతిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను.